ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు ఉదయ కాలమందు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును, ఆయుష్కాలం, దీర్ఘాయువును బట్టి స్తోత్రాలు. సామెతల గ్రంథం 3:2 అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను అనే వచనము పరిశుద్ధాత్మ దేవుడి కృపను తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, 3:2 ఈ మాట ఉన్నది. 3:1 చూస్తే, నా ఉపదేశమును మరువకును, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నీవు గైకొను అంటున్నారు. ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం గైకుంటామో, అప్పుడు మనకు ఆయుష్కాలం పొడిగించబడుతుంది. సుఖ జీవముతో కూడిన గడిచు సంవత్సరాలను, శాంతిని దేవుడు దయచేస్తారు. ఎంతకాలం బ్రతుకుతున్నామని కాదు, ఏ స్థితిలో బ్రతుకుతున్నాం అనేది. శాంతి ఉందా లేదా, సుఖము ఉందా లేదా, మంచి ఆయుష్కాలం ఉందా లేదా, దీర్ఘాయువు ఉన్నదా లేదా, అర్ధంతరాన అంతరించిపోతున్నామా, వీటన్నిటికీ మూలము దేవుని ఉపదేశము, దేవుని జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ఏమిటో క్రింద వచనాలు చూస్తే, లెస్ అయిన జ్ఞానము. జ్ఞానాలు చాలా రకాలు ఉంటాయి, కానీ లెస్ అయిన జ్ఞానం అనగా మంచి జ్ఞానం, అవసరమైన జ్ఞానం. కాబట్టి ఈ లోకంలో జ్ఞానం అనేవి అనేక రకాలు ఉండొచ్చు, కానీ యెహోవా భయభక్తులను కల్పించే జ్ఞానం కావాలి. దేవునికి దూరం చేసేది అవి కూడా ఉన్నాయి. జ్ఞానాలు దేవునికి దూరం చేస్తాయి, భక్తికి దూరం చేస్తాయి, పరిశుద్ధకు దూరం చేస్తాయి. అలాంటి వాటిని విడిచి దేవునికి అత్యంత సమీపంగా చేసే అటు జ్ఞానమును మనం ఎప్పుడైతే పొందుకుంటామో, సుఖజీవము, దీర్ఘాయువు, శాంతి, సంతోష జీవం దేవుడు మనకు దయచేస్తారు. అటు జీవం మనందరికీ దయచేయవన్నుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుభ్ర వందన. అటు జ్ఞానం మా అందరికీ దయచేయండి. బిడ్డలను మీరు కనికరించండి. మా జీవితంలో మరొక నూతనమైన రోజు, నూతన ఆశీర్వాద, నూతన దీవెనతో ముందుకడుగు పెట్టడానికి సహాయం చేయండి. ఏ కొరత లేకుండా చేయండి. సర్వ సమృద్ధి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప ఐశ్వర్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చెడపడ మానసి దురాత్మ దయపర ప్రభావాలని చేసే నామలు కాల్చి గద్దించి లయం చేస్తున్నాం. ఈరోజు అడుగు పెడుతూ ఉన్నారు బయట అన్ని విషయాల బిడ్డలకు జయము కలుగును గాక. మా ప్రియ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు, వారందరికీ గొప్ప జయము కలుగును గాక. గొప్ప ఆనందం, దీర్ఘాయువు, సుఖజీవం, శాంతి మా బిడ్డలందరికీ రావడానికి కావలసిన జ్ఞానం, ఉపదేశంలో స్పష్టంగా గ్రహించడానికి లెస్ అయిన జ్ఞానంతో ముందు కొనసాగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తునామని నేడు కొంచెం ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమె పరలోకమందున మా తల్లి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడినగాక, మా అనుదిన జీవాహారం నేడు మాకు దయచేయండి. మహిళా ప్రాణం చేసిన మీ క్షమించి లాగా మా ప్రాణం క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడు తప్పించండి. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన అందరి రక్షపడిన సైకృప, పరిశుద్ధాత్మ దివ్య సహవాసి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకు నిరంతరం తోడే నడిపించడం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు టు ఆల్.